భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విముచన దినోత్సవ వేడుకల అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడు నారా గణేష్ మరియు పెద్ద రవీందర్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి జాతీయ జెండా ఎగిరవేసి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినం సందర్భంగా స్థానిక అంగన్వాడీ కేంద్రాలలో పేదలకు గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా నాయకుడు అశోక్ హాజరయ్యారు. అనంతరం బీజేపీ జిల్లా నాయకుడు అశోక్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాగానే పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని నరేంద్ర మోదీ సేవలు అమోఘమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మానే నరసయ్య, ఓబీసీ మండల అధ్యక్షులు మూర్తి శంకర్, దాసారం ఆంజనేయులు, మూర్తి గురుపాదం, మాలే రాజు, శ్రీశైలం, చంద్రయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 70 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య చిన్న వివాదంతో పరిష్కరించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వివాద సమస్యను చిన్న అవలీలంగా ఛేదించిన వ్యక్తి. అదేవిధంగా దళితుల కోసం దళిత విముక్తి భారత్, అలాగే స్వచ్ఛభారత్ అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ భారతదేశాన్ని అఖండ భారతదేశంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మోడీ గారి సంకల్పం ఒకటే, ఈ దేశాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి సేవలు భారతదేశానికి మరింత అవసరం అని తెలియజేసుకుంటున్నారు.